నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సలహాదారు అజయ్ కల్లం దర్శించుకున్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు దేవస్థానం చైర్మన్ శ్రీ మాల్యాద్రి, దేవస్థానం ఈవో కర్తం సురేందర్ రెడ్డి, స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ఈ గుడిని అభివృద్ధి చేసే దాంట్లో ఈరోజు అందరం కూడా కృషి చేస్తాను. దానికి తప్పకుండా అన్నగారి ఆశీస్సులు కూడా ఉంటాయి. మనకి ఏదైనా అవసరమైతే అన్నగారిని అడిగి పనుగన్నీ కూడా చేయించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని నేను ఆ దేవుని మనసాగా కోరుకుంటాను. మొదటిసారి వచ్చినాను అనిపిస్తుంది. ఇందాక యాక్చువల్గా ఇదివరకు ఎప్పుడు వచ్చామన్నారు నాకు గుర్తులేదు. అదే అంటే ఆ సెట్టింగే ఆలయం ఒక అద్భుతంగా కొండపైన ఆ రోజు వారి సంకల్పంతో నిర్మించడం అనేది చాలా గొప్ప విశేషం. ఎమ్మెల్యే గారు దాన్ని ఒక ప్లాన్ తోటి ప్లాన్డ్గా డెవలప్ చేయాలి అని చెప్పి ఆ పుష్కరిణితో సహా మొత్తం కూడా చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు అంతా కట్టించి చేయాలని చెప్పి అట్లానే తూర్పున గోపురం కట్టించి ఒక ఫుల్ ప్లేటెడ్ దివ్యక్షేత్రంగా చేయాలని చెప్పి వారు తపన పడుతున్నారు. తప్పనిసరిగా వారి టైంలో అన్నీ పూర్తవుతాయని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున చేయవలసిన అన్నీ కూడా తప్పనిసరిగా వారి కోఆపరేషన్ తోటి ఫుల్గా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్గా నేను సెక్రటరీ కమిషనర్ వాళ్ళందరితో మాట్లాడి ఏది పెండింగ్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయ్యేటట్టు చేస్తాను తప్పనిసరిగా. మరలా ఈ 2 సంవత్సరాల్లో వారి టైంలోనే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అద్భుతమైనటువంటి క్షేత్రంగా తయారవుతుంది అని చెప్పి ఆ స్వామి వారి ద్వారా చేయించుకుంటున్నాను అన్నమాట. సత్సంకల్పం వారిది కాబట్టి తప్పనిసరిగా త్వరలోనే కంప్లీట్గా అంతా కూడా మారుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ చైర్మన్ గారు ఈవో గారు వాళ్ళందరూ కూడా చాలా సిన్సియర్గా చేస్తూ ఉన్నారు. చాలా ఇక్కడికి రావటం ఈరోజు నా అదృష్టం అన్నమాట. నాకు అసలు తెలియదు. జగన్నాథన్ గారు ఫోన్ చేసి మీరు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవాలంటే నేను ఇలా రావటం